ఈ రోజు జరిగినటువంటి సంఘటన చాలా మంది అమ్మాయిల జీవితాల్లో అక్కడక్కడ జరుగుతూ ఉంది. కొంతమంది బయటకు చెప్పుకోవటం లేదు, కొంతమంది మహిళా కమిషన్ కానీ కోర్టు ద్వారా కానీ కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంతమంది అమ్మాయిలు కూడా అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టమంటున్నారు, లేకపోలేదు. అమ్మాయిలు కూడా కావాలని భర్తలు చెప్పుకుని అక్కడక్కడ ఉన్నారు. కానీ ఎక్కువ శాతం అబ్బాయిలు తన లోపాన్ని కప్పిపుచ్చుకుంటూ అమ్మాయిల మీద అభాండ వేస్తూ తన మీద ఏదంటే తనకు దక్కనప్పుడు కూడా దక్కడానికి వెళ్ళాను. ఈ రోజున ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి, ఆ అమ్మాయి విన్న మాటలు బట్టి నేను పూర్తిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకని అంటే రాత్రి 10:30 గంటలకే వీళ్ళు 10 గంటలతో పంపించారు బెడ్రూమ్. ఆ అమ్మాయి 12:30 గంటలకు అర్ధనగ్నంగా బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అతను హింసిస్తున్నాడు ఇట్లాగా అని చెప్పి అతను తాతగారి వాడు అతను నపూసు కూడా అనుమానాన్ని నటించేసింది. మళ్ళీ బలవంతంగా వాళ్ళ అత్తగారు మామగారు బలవంతంగా లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని లోపల పంపించారు. లోపల పంపించాక పొట్ట మీద కూర్చుని పిడుగుదులు ఉంచుతూ, నువ్వు ఒకటి దక్కడానికి లేదు, నువ్వు మొహం అంతా చీరేస్తా, నిన్ను చంపేస్తా, నేను వెళ్ళి బయటకు వెళ్ళి చెప్తావా అని చెప్పి ఆ నోట్లో గుడ్డలు కుట్టి నానా ఇది చేశాడు. అతి కష్టం మీద అరిచి పెద్దగా కేకలేసి వీడు బయట తలుపులు కొడతా ఉంటే వాడు ఫోర్స్ కొంత తగ్గినప్పుడు గబేల్ మంది దొరికి బయటకు వచ్చాడు. మన పరిస్థితి చూసాం నిజంగా అమ్మాయి ఎంత మంచిదంటే సాంప్రదాయాలు అంటే గౌరవం. ఆ మెళ్ళ తాడు పసుపు తాడు, ఇంతలో తాడు పసుపు తాడు కట్టారు దారి. ఆ పసుపు తాడు ఆరకుండానే ఆ రాత్రి అమ్మాయిని అక్కడ పంపించారు. ఆ పసుపు తాడు తీయలేదు అప్పటి. ఇప్పుడు అడిగాను, అమ్మ ఆ తాడు తీసేయలేదంటే పెద్దవాళ్ళు చెప్పలేదు కదా అంటూ చెప్తున్న విషయం. అంటే డైవర్స్ ఇచ్చేవరకు తాడు తీయకూడదని ఏం లేదు, వాడి మీద వాడు చేసిన పని కోపొచ్చి తీసి తెంచి అవతల పడేయచ్చు. ఈ కాలం పిల్లలు అట్టా చేస్తారు. కానీ అమ్మాయి చాలా పద్ధతి ఉంది దాన్ని బట్టి. ఆ ప్రతి మాట నేను విన్నాను. నువ్వు బయటకు వచ్చా కూడా నా అమ్మాయితో పర్సనల్గా అమ్మాయి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను. ధైర్యం నేను ఎలా బతకాలి, ఎలా చదవాలి, ఇంకా 3 నెలలు ఉంది నాకు ఎంబీఏ, నేను ఎట్లా ఉంటున్నాను, ఏదమ్మా ధైర్యంగా వెళ్ళి నువ్వేం తప్పు చేయలేదు, తప్పు చేసింది వాడు శిక్ష అనిపిస్తున్నాడు, అతను కూడా అరెస్ట్ చేస్తాను, నీ మామగారిని కూడా ఇంకా లేదు కాబట్టి నీ నిర్ణయం తీసుకో అని చెప్పి చెప్పాను. అది ఆరోగ్య పరిస్థితి పాప ఇంకా ఉందండి, ఇన్స్పెక్షన్ అంతా ఉంది, వాడు ముందు పంపిస్తానన్నారు, ఏమైనా గౌరవాలు అట్టుకుంటుందని చెప్పాను. నేను ఇంకోటి ఏంటంటే నేను ఆమె అడిగి మీరు హెల్ప్ చేయాలి, నాకు నాకు జాబ్ ఇవ్వడం ఇప్పించండి, ఈ 3 నెలలు ఎందుకు ఫోన్ చేయమో నేను సాలరీకి వెళ్ళు, తప్పనిసరిగా నేను జాబ్ ఇప్పిస్తాను, ఫైనాన్షియల్గా కూడా నీకు హెల్ప్ చేస్తానని చెప్పాను. తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను దాకా చెప్పడం మర్చిపోయాను, ఏదైతే మామగారు అత్తగారు ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి ఆ అమ్మాయికి ఆ పెళ్లి ఖర్చులు మొత్తం ఇప్పిస్తాను, అది కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాను.